మున్సిపల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి 35,000 దరఖాస్తులను పరిశీలించి నిరుపేదలు స్థానికులకు వాటిని ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ కోణంలో బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులకు మాత్రమే ఇళ్లు ఇస్తాం అన్న తీరును ఖండిస్తూ నిరసన చేపట్టారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరై కడుతున్న ఇళ్లను నిరుపేదలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇస్తున్నామని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హెచ్చరించారు. మన యొక్క ఉప్పల్ నియోజకవర్గంలో 35,000 మంది దరఖాస్తుదారులు ఉంటే ఉన్నారని చెప్పని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చెప్తా ఉంటే నామమాత్రంగా పరిశీలన పూర్తి చేశామని చెప్పుకుంటూ అసలు సిసలైనటువంటి దరఖాస్తుదారులని పరిశీలించకుండా కేవలం లంచాలు ఇచ్చినటువంటి వ్యక్తులకి మరి అదే రకంగా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఒక వ్యక్తులకి దీంతో పాటుగా రాజకీయ కోణంలో మరి బీఆర్ఎస్ పాట పాడేటువంటి వ్యక్తులకు మాత్రమే ఇల్లు ఇవ్వాలి ఇల్లు ఇస్తామన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరుని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తూ ధర్నాకి దిగడం జరిగింది. ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇస్తున్నాం. ఈ ప్రతి ఒక్క దరఖాస్తుదారుడి యొక్క అప్లికేషన్ ని పరిశీలించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. సోమవారం నిరీక్షిస్తాం, మంగళవారం ఓపిక పడతాం, బుధవారం నాడు మరొక పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పని తెలియజేసుకుంటూ నిరుపేదలకే ఇవ్వాలి, ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానికులకే కేటాయించాలి, ఎవరికో ఇస్తాము ఎక్కడో ఉన్న వాళ్ళకి ఇస్తామంటే ఇది కేసీఆర్ అయ్యే జాగిర్తో కడుతున్నటువంటి ఇల్లు కూడా కాదు. మన యొక్క ఉప్పల్ నియోజకవర్గంలో 35,000 మంది దరఖాస్తుదారులు ఉంటే ఉన్నారని